హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. నార్మల్గా నన్ను చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైనా ఉంటే సజెస్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేను చెప్పే సమాధానం అయితే ఒకటే, ఏదైనా సరే జెన్యున్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే 100% మన ఛానల్లో చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే 100% చెప్తాను. ఎందుకంటే ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్లో చాలామంది బయటికి వెళ్ళి జాబ్ చేయడం అయితే ఇష్టం ఉండదు, ఇంటికాడ నుండి ఏదైనా వర్క్ ఉంటే చేయాలి అని చెప్పి ఇంట్రెస్టెడ్ అయితే ఉన్నారు. సో వాళ్ళందరి కోసం ప్రజెంట్ ఒక జెన్యున్ నోటిఫికేషన్ రావడం జరిగింది. అది కూడా ఏపీఎస్ఎస్డిసి నుండి రావడం అయితే జరిగింది. 5000 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా, వేరే రాష్ట్రానికి సంబంధించి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను, వీడియోని చివరి దాకా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి మీ మిత్రులు కూడా షేర్ చేయండి. 5000 ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యి వర్క్ అయితే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. శాలరీ చూసుకుంటే భారీగా అయితే ప్యాకేజ్ అయితే ఉంది. పర్ మంత్ శాలరీ 35,000 నుండి 1 లాక్ వరకు ఎర్న్ చేయొచ్చు. అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు 30 గంటలే చేశారంటే ఒక వారానికి మీరు నెలకి 35,000 రూపాయలు సంపాదించుకోగలరు. లేదు, నేను చాలా గంటలు పనిచేస్తాను అంటే ఎక్కువ అమౌంట్ కూడా మీరు ఇందులో సంపాదించుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ చెప్తాను. జెన్యున్ కంపెనీ, 1 రూపీ కూడా ఎవరికి పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా, ఎప్పుడు కూడా అమౌంట్ పే చేయండి అంటే అక్కడ ఏదో ఫ్రాడ్ ఉంది అని చెప్పి మనం అర్థమైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడైతే 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఏపీఎస్ఎస్డిసి నుండి వచ్చిన నోటిఫికేషన్, ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. ఎప్పుడైతే వీడియో స్టార్ట్ చేసుకుందాం. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ కూడా జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కరు. సో ఈ కంపెనీ చూసుకుంటే వైట్ హ్యాట్ జూనియర్ నుండి రావడం అయితే జరిగింది. ఒక చిన్న విషయం అండి, ఇక్కడ ఓన్లీ ఫిమేల్స్కి మాత్రమే జాబ్స్ ఉన్నాయి, మేల్స్కి జాబ్ లేవు. ఓకేనా, పురుషులకి జాబ్స్ అయితే లేవు, కేవలం ఫీమేల్స్ మాత్రమే ఎలిజిబుల్ ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఇక్కడ కంపెనీ నేమ్ చూసుకుంటే వైట్ హ్యాట్ జూనియర్. ఓకేనా, ప్రైవేట్ సంస్థలో మనం వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. జాబ్ రోల్ చూసుకుంటే ఆన్లైన్ టీచర్, ఆన్లైన్ టీచర్ మన జాబ్ రోల్ అయితే. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీటెక్, బీఈ, బీసీఏ, బీఎస్సీ. బీఎస్సీలో చూసుకుంటే ఐటీ ఆర్ సిఎస్, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బీటెక్లో ఎనీ గ్రాడ్యుయేట్, బీటెక్లో ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేయొచ్చు. బీసీఏ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంటెక్లో ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేయొచ్చు. ఎంసీఏ వాళ్ళు అప్లై చేయొచ్చు. ఎంఎస్సీలో మాత్రం ఐటీ ఆర్ సిఎస్, ఐటీ వాళ్ళు లేకపోతే కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. దాని తర్వాత డిగ్రీలో చూసుకుంటే ఎనీ సైన్స్ గ్రూప్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీలో ఎనీ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆర్ ఇంజనీరింగ్ ఫీల్డ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. డిగ్రీలో మాత్రం సైన్స్ గ్రూప్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఎంసీఏ వాళ్ళు అప్లై చేయొచ్చు, ఎంఎస్సీ వాళ్ళు అప్లై చేయొచ్చు, బీఎస్సీ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ అయితే ఇవి క్లియర్గా. ఎక్స్పీరియన్స్ ఏమైనా కావాలా అంటే ఎక్స్పీరియన్స్ అవసరమైతే లేదు. దీనికి సంబంధించిన స్కిల్స్ చూసుకుంటే బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే ఎక్స్పీరియన్స్. ఓకేనా, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ చూసుకుంటే కరోనా సిచ్యువేషన్స్, లాక్డౌన్ సిచ్యువేషన్స్లో చాలా మందికి జాబ్స్ అయితే పోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరూ అప్లై అనేది ఈ ఉద్యోగాలకు సంబంధించి చేసుకొని ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉన్నా అప్లై చేయొచ్చు, లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేయొచ్చు. సో బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ అంటే జావా, పైథాన్, సి, ఎస్క్యూఎల్, ఆబ్జెక్టివ్ సి, C++, జావా స్క్రిప్ట్, రూబీ, PHP, ఎక్సెట్రా. ఏదైనా సరే మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళందరూ అప్లై చేయండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉండే వాళ్ళు కూడా అప్లై అనేది చేయండి. దాని తర్వాత శాలరీ చూసుకుంటే ఇక్కడ మనకు 35,000 పర్ మంత్ అయితే శాలరీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది CTC. దాని తర్వాత 35,000 నుండి 1 లాక్ వరకు మనం ఎర్న్ చేయొచ్చు. అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. 35,000 నుండి 1 లాక్ పర్ మంత్ అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక్కడ క్యాండిడేట్స్ హ్యాస్ టు గివ్ మినిమం 30+ hours per week అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఒక వారానికి చూసుకుంటే 30 గంటలు, మీకు ఇష్టం వచ్చిన టైంలో 30 గంటలు ఇక్కడ వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది మినిమంగా. దాని తర్వాత ఎంతైనా వర్క్ చేసుకోవచ్చు, 100 గంటలు కావాలన్నా కూడా వర్క్ చేసుకోవచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, మీ మీద డిపెండ్ అయ్యి శాలరీ అనేది వస్తుంది. ఏ టైంలోనో వర్క్ చేసుకోవచ్చు. ఓకే, అవన్నీ చూపిస్తాను మీకు విత్ ప్రూఫ్. దాని తర్వాత ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్, బోత్ అప్లై చేయొచ్చు. బోత్ ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీగా మీ దగ్గర ఉండాల్సింది గుడ్ కమాండ్ ఓవర్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్లో మంచి కమాండ్ అయితే ఉండాలి. దాని తర్వాత మీ దగ్గర ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ విత్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీకు ఇంటర్నెట్ కనెక్షన్తో ఉండే ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్ ఉండేవాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జెండర్ చూసుకుంటే ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. వ్యాకన్సీస్ చూసుకుంటే 5,000 వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ 5,000 వ్యాకన్సీస్ అయితే ఉన్నాయి. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోని షేర్ చేయండి. జాబ్ లొకేషన్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేయాల్సి ఉంటుంది.
ఫుల్ టైము చేయొచ్చు, పార్ట్ టైము చేయొచ్చు. లేదు నేను వేరే జాబ్ చేస్తున్నాను, ఈ జాబ్ కూడా చేయొచ్చు అంటే ఈ జాబ్ కూడా చేయొచ్చు. ఆ జాబ్ చేస్తున్నాను సో అక్కడ నాకు డే టైంలో వర్క్ చేస్తున్నాను సో ఇక్కడ 2-3 గంటలు ఏదైనా చేయొచ్చు అంటే 2-3 గంటలు చేయొచ్చు, 1 గంట కూడా చేయొచ్చు. అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది, పార్ట్ టైము లేకపోతే ఫుల్ టైము. వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ నేను చెప్తాను ఏ విధంగా చేయాలో. లాస్ట్ డేట్ చూసుకుంటే దీనికి సంబంధించి 6వ తేదీ, అక్టోబర్ 6వ తేదీ లాస్ట్ డేట్. ఆ డేట్ లోపల మీరు అప్లై అనేది చేయాల్సి ఉంటుంది ఈ ఉద్యోగాలకు సంబంధించి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేయాలో ఒక్కసారి చెప్తాను చూడండి. రిజిస్ట్రేషన్ చేసే ముందు ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇది, వైట్ హ్యాట్ జూనియర్. ఓకే, సో దీనికి సంబంధించి ఇది మీకు డౌట్ రావచ్చు, ఏంటి వైట్ హ్యాట్ జూనియర్ అని చెప్పి. మీ అందరికీ బైజూస్ అయితే తెలుసు, ఇప్పటికే చాలామందికి బైజూస్ అయితే తెలుసు. చిన్నపిల్లలకి క్లాసులు చెప్తూ ఉంటారు బైజూస్లో, అలాగే సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తూ ఉంటారు బైజూస్లో. సేమ్ డిట్టో వైట్ హ్యాట్ జూనియర్ కూడా సేమ్ డిట్టో. లైవ్ ఆన్లైన్ కోడింగ్ ఫర్ కిడ్స్. రీసెంట్గా మీరు ఐపీఎల్ చూస్తూ ఉంటే అక్కడ మీకు ఒక యాడ్ వస్తూ ఉంటుంది, ఒక చిన్న పిల్లోడికి కోడింగ్ సంబంధించి. చిన్నపిల్లోడు యాప్ క్రియేట్ చేశారు చిన్న టైంలోనే. ఏ విధంగా క్రియేట్ చేశాడు అంటే వైట్ హ్యాట్ జూనియర్లో తను కోడింగ్ నేర్చుకున్నాడు, సో అక్కడి నుండి తన యాప్ డెవలప్ చేయగలిగాడు అని చెప్పి. ఎవరైనా రీసెంట్గా క్రికెట్ చూస్తుంటే వాళ్ళకి తెలుసుంటుంది ఆ యాడ్ అనేది. సో అక్కడ మనం యాడ్ చూసుకుంటే వైట్ హ్యాట్ జూనియర్ సంబంధించిన యాడ్ అది. సో అదే కంపెనీ ఇది. ఓకే, దీనికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, వైట్ హ్యాట్ జూనియర్ అని చెప్పి. కావాలంటే మీరు సెర్చ్ చేసుకోవచ్చు, 1 లాక్ దగ్గరలో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఓకే, రీసెంట్గా వచ్చిన కంపెనీ ఇది. ఓకే, సో సేమ్ బైజూస్ లాగే ఇది కూడా డెవలప్ అవుతుంది. డెవలప్ బైజూస్లో ఒకసారి శాలరీస్ చూడండి మీరు, దగ్గర 6 లాక్స్ స్టార్టింగ్ శాలరీ, 6 లాక్స్ 5 లాక్స్ అబౌ ఉంటుంది. ఎవరైనా అడిగి కనుక్కోండి బైజూస్లో ఎవరైనా వర్క్ చేస్తుంటే. సేమ్ డిట్టో ఇక్కడ ఈ కంపెనీ కూడా అట్లాంటి కంపెనీనే. స్టార్టింగ్ చూసుకుంటే వీళ్ళకు ఎంప్లాయీస్ కావాలి కాబట్టి మీకు బేసిక్ కోడింగ్ నాలెడ్జ్ ఉంటే మాత్రం జాయిన్ అయిపోండి. చాలా మంచి కంపెనీ అయితే అవుతుంది ఇది ఫ్యూచర్లో. ఓకేనా, సో ప్రజెంట్ చూసుకుంటే స్టార్టప్ కంపెనీ. ఓకే, యాడ్స్ అంటే వీళ్ళకి రెవెన్యూ బాగా ఉన్నట్టుంది, యాడ్స్ కూడా బాగా వేపిస్తున్నారు టీవీల్లో కూడా. సో ఓకే, అదన్నీ పక్కన పెట్టేస్తే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ చూసుకుంటే ఏ టైంలో అయినా వర్క్ చేయొచ్చు. యూ చూస్ యువర్ వర్కింగ్ అవర్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్. మీ టైంలో ఎప్పుడు మీకు కంఫర్ట్ ఉంటే ఆ టైంలో వర్క్ చేయొచ్చు. సో ఇప్పటికే 10,000+ టీచర్స్ అయితే జాయిన్ అయ్యారు. వాళ్ళు 1 లాక్ పర్ మంత్ ఎర్న్ చేస్తున్నారు ఈ ప్లాట్ఫామ్ నుండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత చూసుకుంటే నో ఛార్జెస్ ఎవర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. 1 రూపీ కూడా మాకు మీరు పే చేయకండి అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి 1 రూపీ కూడా మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. రెజ్యూమ్ కూడా పెట్టాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ మనం అప్లై చేస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన అప్లికేషను, నోటిఫికేషను, అలాగే అప్లికేషన్ అప్లై చేసే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో జెన్యున్ కంపెనీ అండి, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇక్కడ నో ఛార్జెస్ ఎవరన్నారు దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను. రీసెంట్గా చూసుకుంటే నాకు వాట్సాప్లోనో ఎక్కడో మెసేజ్ వచ్చింది. సో తను చూసుకుంటే ఇంట్లో తెలియకుండా ఒక కోర్స్ అయితే పర్చేస్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అప్లై చేశారంట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్లై చేసే టైంలో అక్కడ చూసుకుంటే వాళ్ళు ఏమీ ఛార్జెస్ అయితే పే చేయాల్సిన అవసరం లేదు అమౌంట్ అని చెప్పి, బట్ 2 ఇయర్స్ బాండ్ అయితే మీరు ఇవ్వాలి అని చెప్పి తీసుకున్నారంట. సో 2 ఇయర్స్ బాండ్ అని చెప్పారు కాబట్టి ఓకే, వాళ్ళు జాయిన్ అయిపోయారు, మొత్తం కంప్లీట్ అయిపోయి జాయిన్ అయిపోయారు. 2 డేస్లో మీరు ఈ వర్క్ చేయాలి అని చెప్పి ఒక వర్క్ ఇచ్చారంట. ఆ వర్క్ 2 డేస్లో వాళ్ళు చేయలేకపోయారు. 2 డేస్లో వర్క్ చేయకపోవడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, ఆ బాండ్లో మీకు ఒక ఇన్స్ట్రక్షన్ అయితే ఉంది, ఒకవేళ మేము ఇచ్చిన వర్క్ మీరు ఇన్ టైంలో చేయకపోతే మిమ్మల్ని కంపెనీ నుండి తీసేస్తాము, మీరు బాండ్ ప్రకారం మాకు 1 లాక్ రూపీస్ వరకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ చేశారంట. వాళ్ళు భయపడిపోయి సో ఏ విధంగా అని చెప్పి చూసే వరకు వాళ్ళకు లాట్ ఆఫ్ మెసేజెస్ అనేవి వాట్సాప్లో వచ్చేస్తున్నాయంట. నేను లాయర్ని, సో మీరు ఇట్లా బాండ్ పెట్టారు, అమౌంట్ అయితే పే చేయలేదంట, అమౌంట్ అయితే పే చేయలేదు, సో స్టార్టింగ్ అప్లికేషన్ ఫీజు 4,500 పే చేయండి, తర్వాత 1 లాక్ పే చేద్దరు అని చెప్పి అడిగారంట. వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలో తెలియకుండా 4,500 పే చేసేశారు, తర్వాత నన్ను అడగడం జరిగింది. తర్వాత చూసుకుంటే నేను చెప్పడం జరిగింది అది బిగ్ ఫ్రాడ్, సో దాన్ని 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏమీ చేసుకోలేరు మిమ్మల్ని అని చెప్పి నేను చెప్పడం జరిగింది. తర్వాత వాళ్ళందరినీ బ్లాక్ చేయడం జరిగింది తను. సో ఆ విధంగా 1 లాక్ రూపీస్ అయితే పే చేయలేదు, నన్ను కన్నా అడగకపోయింటే వాళ్ళు 1 లాక్ రూపీస్ పే చేసేసేవాళ్ళు. సో ఈ విధంగా చాలా ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి. చూసుకొని మనం ప్రతి ఒక్కటి చూసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కూడా 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా, 1 రూపీ కూడా ఎవరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఈ జాబ్స్, ఆ జాబ్స్ అని చెప్పి పే చేయకండి. రీసెంట్గా నేను చూశాను సచివాలయం జాబ్స్ అని చెప్పి ఎవరో అమౌంట్ పే చేస్తున్నారంట.
సో అది కూడా ఫ్రాడే. రీసెంట్ గానే వాళ్ళు కూడా దొరికిపోయారు, ముగ్గురేమో దొరికిపోయారు. అమౌంట్ తీసుకున్నారంట 3 lakhs or 4 lakhs, వాళ్ళు చూసుకుంటే రీసెంట్ గా చూసుకుంటే వాళ్ళు ఫేక్ చేస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఏది అట్లాంటి ఫ్రాడ్లు అన్ని జరగవు. ఓకే, సో ఓకే, దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలని చూసుకుంటే ఏమీ లేదు, మీ పేరు, మీరు మేలా ఫిమేలా, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫోన్ నంబరు, ఫోన్ నంబరు, తర్వాత ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్, మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏది చేశారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని చెప్పి, ఎక్స్పీరియన్స్ లేకపోతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ అయితే నో అని చెప్పి అప్లై నో కొట్టండి. తర్వాత వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే మెయిల్ చేస్తారు, వాళ్ళే ఇంటర్వ్యూ తీసుకుంటారు, వాళ్ళే సెలెక్షన్ చేసుకుంటారు. ఇది ప్రాసెస్ మొత్తం అయితే 1 rupee కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. 1 rupee కూడా వాళ్ళు అడిగారంటే మాత్రం నాకు కామెంట్ అయితే చేయండి, నేను ఇమీడియట్గా వీడియోని డిలీట్ చేస్తాను. మిమ్మల్ని ఈ కంపెనీ వాళ్ళు వైట్ హ్యాట్ జూనియర్ సంబంధించి, APSSDC నుండి వచ్చిన నోటిఫికేషన్ సంబంధించి 1 rupee కూడా పే చేయండి అని చెప్తే మాత్రం నాకు కింద వచ్చి కామెంట్ అయితే చేయండి, నేను వీడియో ఇమీడియట్గా డిలీట్ అయితే చేస్తాను. ఇది ఇప్పటిదాకా ఉన్న సమాచారం. అయితే ఎప్పుడు మన ఛానల్లో జెన్యున్ అప్డేట్సే లభిస్తాయి, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.